మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ నుంచి కొంతమంది రైతులు వచ్చారు వాళ్ళ వాళ్ళ సమస్యను ఏదో చెప్పుకోవడానికి. యా ఏం జరిగింది సార్? నమస్తే సార్, నా పేరు రఘు. గట్టి మాట్లాడండి. రఘు సార్ నా పేరు. నేను ప్రస్తుతం మిడ్జిల్ మండల్లో, మా జడ్చల కాన్సెన్స్ మిడ్జిల్ మండల్లో ఒక సూపర్ మార్కెట్, ఆర్ఆర్ సూపర్ మార్కెట్ అని నిర్వహిస్తున్నా. సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నా? అవును సార్. ఓకే, నిర్వహిస్తున్నాను. అయితే 24 శనివారం రోజు అనుకోకుండా నా మీద కొంతమంది యూనియన్ అనే పేరుతో దాడి చేశారు సార్. యూనియన్ పేరుతో దాడి చేశారు? దాడి చేశారు సార్. యూనియన్లో దాంట్లో వచ్చేసి మొత్తం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కంప్లీట్గా వాళ్ళే ఉన్నారు సార్. ఓకే, వాళ్ళు అనుచరులే సార్. అయితే దాంట్లో ఎమ్మెల్యే ఎవరు? లక్ష్మారెడ్డి. మాజీ జడ్చర్ల ఎమ్మెల్యేనే? జడ్చర్ల ఎమ్మెల్యే. ఓకే, సార్. అయితే అక్కడ ఆ యూనియన్ అనేది తయారు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్కి సంబంధించిన అదే ఎవరైతే ఉన్నారో, షాప్లో పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్యాదర్ చేయడానికి టీఆర్ఎస్కి జిల్లా అధ్యక్షుడైనటువంటి బాలరెడ్డి అనే వ్యక్తి అందరినీ షాప్ వైజ్ అందరినీ తిరిగి యూనియన్ తయారు చేసి యూనియన్ నుంచి మనకు వచ్చే లాభాలు నష్టాలు అని చెప్పేసి అందరిని గ్యాదర్ చేసి కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు షాపులు బంద్ పెట్టాలి అనే మాట మాట్లాడింది సార్. ఆయన షాపులు బంద్ పెట్టాలనే మాట మాట్లాడితే ప్రజలకు ఇబ్బంది అవుతుంది, నేను దానికి ఒప్పుకోను అని చెప్పేసి నేను వాళ్ళు మాట్లాడిన రోజు నేను ఖండించిన. మనకి ఈరోజు గవర్నమెంట్ 24 గంటలు సేవలు అందించే ప్రక్రియలో వాళ్ళు ఉంటే మనం బంధులనే ప్రోగ్రాంలు పెట్టి వాళ్ళకి ప్రజలకు ఇబ్బంది చేసే ప్రయత్నం మాత్రం చేయకూడదు, ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి నేను ఆ రోజు ఖండించాను సార్. ఖండించిన తర్వాత మీ యూనియన్లో బంద్ చేసే ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దానికైతే నేను అంగీకరించాను, మీ యూనియన్కి కూడా నేను సహకరించాను, నా స్వతంత్రంగా నా బతికేది నేను బతుకుతా, మీరు మీ యూనియన్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే ఈరోజు లక్ష లక్షలు పెట్టుబడి పెట్టుకున్నది మేము, దాంట్లో లాభం వచ్చినా నష్టం వచ్చినా భరించాల్సింది మేము, వాళ్ళైతే భరించలేరు కదా సార్. ఓకే, అయితే మా ఉద్దేశం ఏంటంటే స్వతంత్రంగా బతుకుతున్న వాళ్ళ మీదకి మేము చెప్తే వినట్లేదు అని ఒక ఉద్దేశం. కాంప్లెక్సా? కాంప్లెక్స్ అంటే బిల్డింగ్ మా సొంతంది ఇల్లు ఉంది సార్, సొంత ఇంట్లోనే నేను వ్యవసాయం చేసుకుంటున్నాను ప్లస్ వ్యాపారం చూసుకుంటున్నాను సార్. ఇప్పుడు సూపర్ మార్కెట్ యూనియన్? అది ఏం యూనియన్ అంటే సార్, వ్యాపార సంఘం అనేది వ్యాపారంగా అంటే ఇన్ని సంవత్సరాలు లేకుండే. మరి ఈ బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా గవర్నమెంట్, మరి వాళ్ళది ఏంది సార్? ఎమ్మెల్యే కూడా మీ ఎమ్మెల్యే ఎవరు? ఈయన అనురుద్ధరెడ్డి వచ్చిండు కదా, మరి వచ్చినాడు సార్. అయితే మెయిన్ ఏంటంటే ఇంతవరకు కాంగ్రెస్లో మేమైతే వాళ్ళు ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చేయలేదు, వాళ్ళకు మేము ఇంతవరకు టచ్ లేదు అసలు సార్ అంటే మాకు ఎమ్మెల్యే గారు అంటే మాకు గౌరవం ఉంది, ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగిన తర్వాత ఖచ్చితంగా మాకు ఎమ్మెల్యే గారి నుంచి మాకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ లేదు సార్, ప్రజెంట్ ఎవరు చేరలేదు. కానీ మెయిన్ ఏంటంటే వాళ్ళది మేము చెప్పిందే వినాలి. ఏంటంటే మెయిన్ ఈరోజు టీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేయాలనో తెలియక మిడ్జిల్ మండలం, మండల లెవెల్ అయితే ఎవరైతే లీడర్స్ ఉన్నారో మా ఉనికి అలాగే కొనసాగించాలనే ఒక ఉద్దేశంతో మండలాన్ని వాళ్ళ చేతిలో కబ్జాలోకి తీసుకురావడానికి యూనియన్ అనే కొత్త పేరుతో మండలాన్ని శాసించాలనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్న కుట్ర, ఇది రాజకీయ కుట్ర. రాజకీయ కుట్రని ఇది సరికాదు, ప్రజలకు భారం అవుతుంది, స్వచ్ఛందంగా బతుకుతున్న ప్రజలని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వతంత్రంగా బతకనీయండి, లేనిపోని కుట్రలు చేసేసి ప్రజలకు భారం అయ్యే పనులు మాత్రం చేయకండి అని చెప్పేసి నేను చాలా వరకు రిక్వెస్ట్ చేశాను. ఎమ్మెల్యే దగ్గరికి పోవచ్చు కదా? వెళ్తాం సార్. ఎమ్మెల్యేని కలవలేదా? కలవలేదు సార్, కలుస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికే పోవాలని అనుకుంటున్నాను. ఫస్ట్ అక్కడ అన్ని అయిపోయిన తర్వాత మీకు ఏమి కాకపోతే అప్పుడు మీడియాకి వచ్చిన ఒక ఇది ఉంటుంది కదా, మీరు ఎమ్మెల్యేని కలిసినా కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఆయన ఫెయిల్ అవుతున్నట్టు లెక్క, లేకపోతే ఆయన పట్టించుకున్నట్టు లెక్క. మరి వాళ్ళు ఎందుకు రెచ్చిపోతారు ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కూడా? లోకల్ ఉన్న మిగతా కాంగ్రెస్ లీడర్లు ఏం చేస్తున్నారు? ఏమో సార్ వాళ్ళు ఇంకా మరి మా లక్ష్మారెడ్డి సారే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడేమో అని అనుకుంటున్నారు. ఏమో సార్ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అనుకుంటారు? టీఆర్ఎస్ వాళ్ళు సార్ చేసి అప్పుడు గతంలో కూడా దాడి చేసింది కూడా వాళ్ళే సార్. కొంతమంది ఒక వాళ్ళు విలేకరులు కొంతమంది సార్, అందరూ కాదు, కొంతమంది ఆ ఐడి కార్డు పేరుతోని విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అన్నింటికి ముందు వాళ్ళే ఉంటున్నారు. కొంతమంది అందులో వాళ్ళే ముందుకు వచ్చి ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి సార్, ఇప్పుడు ప్లే చేయండి.
చేసి నేను మళ్ళీ మాట్లాడదాం, మీరు మీ ఎమ్మెల్యేని కలవండి, మీ ఎమ్మెల్యేని కలిసి అప్పుడు సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు ఆలోచించుకోండి. తప్పుడు కేసులు పెట్టడం అంటే నేను స్వతంత్రంగా బతుకుతున్న వ్యక్తిని స్వతంత్రంగా బతకనీయకుండా అటాక్ చేసినండి, మనము చూపించిన ఇంత ఎవరిని కొడుతున్నది నన్ను ఇప్పుడు సార్ నిన్న జరిగింది సార్, అది షాప్ మీదకి వచ్చి కొట్టింది సార్, బంద్ చేయకపోతే నేను పంపేస్తాను అని చెప్పేసి నా మీద దాడి చేయడం జరిగింది సార్. దాడి చేసిన దాంట్లో విలేకరులు అనే పేరు కానీ వాళ్ళకి ప్రతి ఒక్కరు షాపులు ఉన్నాయి సార్, షాపులు ఉన్న ప్రతి ఒక్కరు దాంట్లో యూనియన్ అనే సభ్యత్వం ఉన్న వాళ్ళే. ఆ యూనియన్కి అసలు లీగల్గా ఎలాంటి ఐడెంటిఫై లేదు. ఓకే, మేము మా స్వతంత్రంగా బతుకుతున్న వాళ్ళ మీద దాడి చేసి నా మీదనే 3 ఎఫ్ఐఆర్లు చేశారు సార్. అక్కడ ఎస్ఐ గారు కూడా కనీసం ఎంతమంది అటాక్ చేసి చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళకు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బాలెడ్డి గారికి సంబంధించిన చెంచాలే వచ్చారు సార్, మిగతా వాళ్ళు ఎవరు ఏం రాలేదు. దాంట్లో ఆయనకు సొంతంగా ఆయనకు ఎవరైతే దగ్గరగా ఉన్న వాళ్ళు వాళ్ళు మాత్రమే నా మీద దాడి చేశారు. దాడి చేసిన వాళ్ళు ముగ్గురే, ఆ ముగ్గురు వ్యక్తులు వచ్చి సార్ కుమార్ సీన్ అని చెప్పేసి వ్యక్తి ఉన్నాడు, ఆయన షాప్ ఉంది ఆయనకి విలేకరు అని మళ్ళీ ఒక గుర్తింపు, ప్లస్ సెకండ్ పర్సన్ సూర్య రిపోర్టరు కేశవ్ అని, ఓకే ఆయనకు షాప్ ఉంది, ఆయన యూనియన్లో ఒక సభ్యుడు. తర్వాత గోపాల్ అనే వ్యక్తి వచ్చిండు, ఆ గోపాల్ అనే వ్యక్తి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు నా మీద ఏదో రకంగా అటాక్ చేస్తూనే ఉన్నాడు సార్. మీ ఎమ్మెల్యేని కలవండి ఫస్ట్, మీ ఎమ్మెల్యే సమస్యని పరిష్కరించలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు మనం ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఓకే, అది కొట్టిన వీడియో మనం ప్లే చేయలేము, స్ట్రైక్ పడుతుంది, కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడుతుంది. ఏంటంటే సార్, మాకు మా మీద దాడి చేసిన దాంట్లో ఖచ్చితంగా విలేకరులే ఉన్నారు, విలేకరులే కావాలని చెప్పేసి మేము ఏదో కవరేజ్ చేయడానికి వెళ్ళాము, మా మీద దాడి చేసిన అని చెప్పేసి రివర్స్ నా మీద కేసు పెట్టడం. తర్వాత ఒక ఎంప్లాయీ అయ్యుండి అధ్యక్షుడ ఉపాధి వహిస్తూ గంజి కృష్ణ అనే అతను ఒక ఎంప్లాయీ అయ్యుండి పోస్టల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసుకుంటా కూడా ఆయన ఒక యూనియన్ కి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఇట్లాంటి తప్పుడు పనులు చేయడానికి సిద్ధపడుతున్నందుకు ఆయన మీద కూడా మాకైతే కరెక్ట్ అనిపిస్తలేదు. యా, అనిరుద్ధ్ రెడ్డి గారు జడ్చర్ల ఎమ్మెల్యే, ఈ మిడ్జిల్ యువకులు వీళ్ళకి జరుగుతున్న అన్యాయం, ఎందుకంటే మొత్తం గుంపు గుంపు అంతా వచ్చి షాపుల మీద పడి దాడులు చేస్తుంటే ఏం జరుగుతున్నది అక్కడ? మరి అక్కడ లక్ష్మారెడ్డిది నడుస్తున్నదా, లేదు అనిరుద్ధ్ రెడ్డిది నడుస్తున్నదా? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మరి వాళ్ళ మనుషులు ఎందుకు వచ్చి దాడి చేస్తున్నారు? సో తక్షణమే తేల్చండి, వీళ్ళకి న్యాయం చేయండి ఇమీడియట్గా.